మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మండలం పరిధిలోని మంగళపర్తి, యశ్వంతరావుపేట, ఎలకపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న దోపిడీని ప్రజలకు వివరించారు. మలివిడత ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లే విధంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. कार्यक्रम में टीपीसीसी राष्ट्र कार्यदर्शि आवुल राजरेड्डी, सोमन्न गारी रवींदर रेड्डी, फिशरमैन राष्ट्र कार्यदर्शि तलारी मल्लेश, वेल्दुर्ति मंडल पार्टी अध्यक्ष नरसिंह रेड्डी तदितरुलु पाल्गोन्नारु. మీ బతుకులు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక ఎట్లున్నాయో అంతకంటే దిగజారి ఇలా మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణ తెచ్చుకొని ఏమి లాభమని మీరు ప్రశ్నించుకునే విధంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ తయారు చేసి వచ్చినాం మేము. మీరు ఒక్కసారి మేము ఇక్కడ చెప్పిన పోయిన మాటలను రాజకీయ నాయకుల ప్రసంగాల లాగా కాకుండా, ఎవరో లీడర్లు వచ్చిరు చెప్పిరు, తెలబట్టలు వచ్చిరు చెప్పిరు పోయిరని కాకుండా, మేము చెప్పిన మాటలలో వాస్తవం ఉన్నదా లేదా, ఇంటికి పోయినాక అమ్మ అయ్య అవ్వ చెల్లే తమ్మిడు అందరు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించి చెప్తారు. కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు వస్తున్నాయంటున్నాడు, 8 సంవత్సరాలైంది మీకు, 8 సంవత్సరాల నుంచి నీళ్లు వస్తున్నాయని సరే నీళ్లు తెచ్చినాయా, 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టాము దాని పేరు మీద. తెలంగాణ సాధించుకున్నాక మనది మిగులు రాష్ట్రం, అంటే ఆంధ్రోడికి వెళ్లిపోయినాక మన రాష్ట్రం చాలా ధనవంతమైన రాష్ట్రం అయింది, అంటే ఖజానాలో చాలా డబ్బులుండే, మన డబ్బులు ఏమైనాయి, డబ్బులు ప్రజలకు వచ్చినాయా, ప్రజల ఇళ్లకు వచ్చినాయా, వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా, వాళ్ళకి ఏమైనా భూమి ఇచ్చినావా, వాళ్ళకి ఏమి ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినావా అని అంటే మీ నుంచి ఏం సమాధానం వస్తుంది, ఇలా వచ్చినా ఇవన్నీ ఏమి రాలేదు, మరి ఎందుకు రాలేవనేది ఒక్కసారి ఆలోచన చేస్తారా, మీరు ముచ్చట పెడుతుందా, ఇలా ఇటుకల ముచ్చట పెడతారా, పెట్టలేదు, ఆ ముచ్చట స్టార్ట్ చేయాలి మీరని ఈరోజు మేము ఇంటికి వచ్చినాం. మీరు ఒక్కటి సంవత్సరం తర్వాత ఇంకా సంవత్సరం ఉన్నది, ఈ సంవత్సరం కూడా ఈ చర్చ జరగాలి మీ మధ్యలో, ఉత్తానే కూర్చోరు, వాళ్ళు చెప్పిపోయారు వీళ్ళు చెప్పిపోయారు కాదు, ఈ చర్చ మీ ఇంట్లో స్టార్ట్ కావాలి. ఇప్పుడు యువకులు ఉన్నారు ఇక్కడ, ఇక్కడ వచ్చిన యువకులు కూడా వాళ్ళు చర్చించుకోవాలి, మరి మనం బీటెక్ చేసినాము, ఎంబీఏ చేసినామని చెప్తున్నారు, ఇక్కడ ఇక్కడ ఉపాధి హామీ పనులకు వచ్చినామని చెప్తున్నారు, మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఈ ఉపాధి హామీ పని కాడ ఎందుకు పని చేయాలి, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకు ఎందుకు ఉద్యోగాలు రావు, నీళ్లు నిధులు నియామకాలు, నియామకాలు అంటే ఉద్యోగాలు, ఉద్యోగాల కొరకు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, మరి ఒక్క ఉద్యోగం కొత్తది రాకపోతే మనం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు, ఇది ఎందుకు ఆలోచన చేస్తారే మీరు, అందుకే ఈ ఆలోచన మీలో మొదలు కావాలని ఇక్కడికి వచ్చినాం మేము, ఈ ఆలోచన మీలో రావాలి, మీ దగ్గర ఎప్పుడు చర్చ జరగాలి, ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా మీరు ఇలాంటి విషయాల మీద మాట్లాడి ఆ విషయాల మీద మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో ఓటేయాలి, కానీ ఆగమాగం గఫలత్ గఫలత్ పోయి ఓట్లు వేయొద్దు, వాళ్ళిచ్చే సీసకో వాళ్ళిచ్చే పైసలకో ఓట్లు వేయొద్దు, వాడు ఇస్తాయని వచ్చి, ఎందుకంటే వాడు 5 ఏళ్ళు ఉండాలి కాబట్టి ఇలా పెట్టుబడి పెడతారు, మీ దగ్గర రూపాయి పెట్టుబడి పెడతారు, 1 లక్ష రూపాయలు దొప్పుతున్నాడు, ఇది జరగొద్దు అమ్మ, ఒక్క నిమిషం వినండి, ఇది జరగొద్దు, ఇది జరగొద్దు అని మీకు అర్థం కావాలి.